అంటే ఒక పక్క నుంచి మనకి సాధారణంగా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే ఒక హిందూ సంప్రదాయ దేశం, మన భారతదేశం అంటేనే. అటువంటిది హిందూ సంప్రదాయ దేశంలో దక్షిణ భారతదేశం అంటేనే గుళ్ళుకి గోపురాలకి అందులోని దేవాలయాలకి ప్రసిద్ధి. అటువంటి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంటే సాధారణంగా ఒక మాట అంటుంటారు, రాష్ట్రంలో ప్రజలకి మాకెవరికి కూడా అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే అసలు ఇంక లెక్కే లేదు, ఇంక ఇష్టానుసారంగా దాడులు జరుగుతున్నాయి, ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లో బతుకుతున్నట్టు ఈ సమయంలో దురదృష్టవశాత్తు మన దేవాలయాల్లో కూడా ఈరోజు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. దేవాలయాలకే కాదు, దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళకి కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఏమండి నాకు అర్థం కాదు, అంతర్వేదిలోని ఒక రథము తగలబడిపోతా ఉంటే అంతర్వేదిలో తగలబడిపోయిన తర్వాత సాక్షి పేపర్లో ఏం రాశారండి, తేనె పట్టు పిచ్చోడు కొడుతున్నాడా, పిచ్చోడు తేనె పట్టు చేయడానికి అర్ధరాత్రికి దాని మీద కమ్మ పెట్టి కాలుస్తాడు కాబట్టి రథం కాలిపోయింది. అంటే మీ ప్రభుత్వంలో ఎలాంటి వింతలు జరుగుతాయంటే ఎలకలేమో మందు తాగుతాయి, మద్యం తాగుతాయి ఎలకలు, పందికొక్కలు ఇసుక తింటాయి, పిచ్చోడు తేనె పట్టు కొడుతూ అర్ధరాత్రులు రథాన్ని కూడా కాల్చేస్తుంటారు. అంటే ఏమైనా ఇలాంటివన్నీ అద్భుతాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మాత్రమే జరుగుతాయి. నాకు ఒకసారి సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నా, సచివాలయాల ముందు నేను గోడలు మొదలుగొట్టానా, సచివాలయానికి రొంగేసానా, నా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుకున్నా అన్న డబ్బులు ఇచ్చుకున్నానా అన్న ఒక్క ఆలోచన ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ దేశంలో ఉన్న గుళ్ళుని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులందరినీ కూడా అక్కును చేర్చుకోవాలని ఎందుకు అనిపించట్లేదు? ఇది 60 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల చరిత్ర ఉన్న అంతర్వేది ఎప్పటి నుంచో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనరసింహస్వామి, అలాంటిది 60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక రథం ఈరోజు తగలబడిపోయింది, దీని మీద ఎంక్వైరీ చేయండి రా అంటే సీఎం వచ్చి నోరిప్పుడే. సీఎంకి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ సీఎం ఎందుకు ఈరోజు నోరిప్పట్లేదు సీఎం కూడానా? అంటే ఇలాంటి విషయాల్లో సీఎం అయితే నోరిప్పడు. అంతర్వేదిలోనే కాదండి, ఈరోజు పిఠాపురంలో మనం చూసుకుంటే పిఠాపురం దగ్గర అక్కడ విగ్రహాలని మ్యాక్సిమం అక్కడ విగ్రహాలన్నింటినీ కూడా కూలగొట్టడం ఉన్నది. అక్కడ ఒకటి సింహాచలం దేవస్థానం దగ్గర స్టార్ట్ అయిందండి ఈ అరాచకాలన్నీ కూడా. ఎప్పటి నుంచో వంశపారపర్యంగా ఉన్న అశోక గజపతి రాజు గారి ఫ్యామిలీని తీసేసి అక్కడికి వీళ్ళ బినామీని తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి మొదలైంది దేవాలయాల్లోని ఇలాంటి అరాచకాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం దిగజారుడుతనం కూడాను. అంటే అక్కడ సింహాచలం దేవస్థానంలో గోశాలు ఏముండే, ఎక్కడైనా ఆవుని దేవుడిగా పూజించే మన హిందూ సంప్రదాయం ఉన్న ఇటువంటి రాష్ట్రంలో గోవులు కూడా చనిపోయే పరిస్థితి కల్పించారు కేవలం వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం. అంటే వీళ్ళ తాలూకా అధికార దాహానికి కూడా గోశాలలు కూడా బలైపోతున్నాయంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవే కాకుండా మనం చూస్తుంటే పిఠాపురంలోని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఆ బిట్రగుంటలో వెంకటేశ్వర స్వామి ఆలయ రథం కూడా అక్కడ ఆల్రెడీ దగ్ధమైపోయింది. అంటే ఓవరాల్గా ఆంజనేయ స్వామి, సోమేశ్వర స్వామి, సీతారామాంజనేయ స్వామి, కనకదుర్గ ఆలయాల్లో కూడా విగ్రహాలు అన్నింటినీ కూడా స్వల్పంగా ధ్వంసం చేయటం, అంటే ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా కూడా సీసీ కెమెరాలకు నేను చిక్కాం. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఇన్ని జరుగుతున్నాయంటే ఇది ఇంటెన్షనల్గా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది అని చెప్పి మేము అనుకోవాలా? అంటే హిందూ ధర్మాల మీద కూడా ఏమాత్రం గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు నోరిప్పట్లేదు అని అడుగుతున్నా. అంటే హిందువుల ఆఖరికి అంటే హిందువుల మనోభావాలు ఎందుకు ఈ రకంగా దెబ్బతీస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదండి, మన భారతదేశంలో కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పసుపు రాసిన గడపను కూడా తొక్కనివ్వరండి. పసుపు రాసిన గడపని కాలితో తొక్కడం అంటే మహాపాపంగా పరిగణిస్తారు. ఏ చూసుకోనడవయ్యా అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు దేవాలయాలను ఎలా కాపాడుకోవాలి, మా సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మీ బుద్ధి పనిచేయట్లేదు, మీకు ఈగో ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీ మంత్రిని నిన్న అక్కడ ఉన్న లోకల్లో నాయకులందరూ కూడా మీ మంత్రి మీద చెప్పులు ఇసరే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పటికీ కూడా ఎందుకు మీరు ఆ ఎంక్వైరీ చేయడంలో అంత లేట్ చేస్తున్నారు? అంటే ఇవి మీకు చాలా చిన్న విషయాలుగా అనిపించవచ్చు, ఎందుకంటే ఆ సంప్రదాయాలకి ఆ తాలూకా ఫీల్కి మీరు దగ్గరగా ఉండరు కాబట్టి మీకు అది చాలా చిన్నగా అనిపించవచ్చు. కానీ హిందూ సంప్రదాయాలకి, హిందూ సంప్రదాయాలకి గౌరవం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా అరిష్టంగా భావిస్తారు దీన్ని. నేను ఏం చెప్తున్నానంటే ఇది చాలా అరిష్టంగా భావిస్తారు. ఈ రాష్ట్రానికి ఏదో జరగబోతుందన్న భయం అయితే ఆల్రెడీ ప్రజల్లో ఉంది, కాబట్టి సంవత్సరాల కాలంగా మీరు ఎన్ని చేస్తున్నా కూడా ప్రజలందరూ భయాందోళనలో ఉండడం అన్నది కనిపిస్తుంది. ఇక మీద మనం అందరికీ చూస్తూనే ఉన్నాం మహిళల మీద దాడుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆడదాన్ని ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అన్నీ కూడా బాగుంటాయని మన సంప్రదాయాలు కూడా చెప్తున్నాయి, కానీ ఇక్కడ మేజర్గా జరిగేది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఆడవాళ్ళ హత్యలు అన్నీ కూడా
మాట్లాడితే దిశా చట్టం అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మేము ఎన్నిసార్లు దిశా చట్టం గురించి చెప్పినా దిశా చట్టము రాదు, ఆ దశ తిరగదు మహిళల్లో. కాబట్టి మేము దిశా చట్టం గురించి కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నాం. కాకపోతే ఇష్యూస్ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఆలయాల్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్గా అంతర్వేదిలో జరిగిన సంఘటనలు కానీ మిగతా దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనల మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఎవరిని చెప్పినా కూడా, ఎవరిని మా మీద ప్రలోభాలు పెట్టినా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ వీటి మీద పోరాటం చేస్తుంది, హిందువుల పక్షాన్ని నిలబడతాదని చెప్పి మీకు ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మహిళలు పూజించే దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇది ఈ విధంగా. అంటే మహిళలకి అంటే గౌరవం ఉంటే మహిళలు పూజించే దేవాలయాలన్నా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించే కనకదుర్గలే మహిళలు అనే రకాలుగా మనం మాట్లాడుకునే పరిస్థితులు ఈరోజు. మహిళలను చూస్తే ప్రత్యక్షంగా కనిపించే కనకదుర్గల్లా ఫీల్ అవుతారు ఎవరైనా చూస్తే. అటువంటిది ఈరోజు నిన్న మొన్న మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే పేర్ని నాన్నగారి కాన్షియన్సీలో ఒక మహిళని వైఎస్ఆర్సీపీ, ఆ అమ్మాయి బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ అని అనవసరం మహిళ కదా, అలాంటి మహిళని డబ్బుల గురించి అతి కిరాతకంగా చంపేసిన పరిస్థితి ఈరోజు. అంటే నేను ఈ సందర్భంగా చెప్పాలి కూడా, అదే బందర్ కాన్షియన్సీలో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర గారిని ఇంచుమించు 56 డేస్ జైల్లో పెట్టారు. మరి ఈరోజు పేర్ని నానిగారు అనుచరులు కదా ఆ హత్య చేశారు, మరి ఈ పేర్ని నానిగారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఈ పేర్ని నానిగారిని ఈరోజు వార్త, పేర్ని నానిగారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు అది కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్గా చెప్పాలంటే రౌడీ షీటర్లు మనుషుల మీద, ఇప్పుడున్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, మామూలుగా ఉన్న మనుషుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయకూడదండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు మంత్రులు వాళ్ళ తాలూకా భావజాలాలు భావవ్యక్తీకరణలు చూసి మంత్రుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే సుమారుగా హాఫ్ ఆఫ్ మెంబర్స్ మంత్రులందరి మీద రౌడీ షీట్లు ఉంటాయి. ఈరోజు మొన్న అమరావతి మహిళలు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తుంటే దాడి చేశారు, ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు? చెప్తున్నాను కదండి, అంటే వీళ్ళకి సిస్టమ్ మీద అవగాహన లేదు. అవగాహన అనే కన్నా సిస్టమ్ మీద గౌరవం లేదో నేను చెప్పొచ్చు. ఎందుకనంటే టెంపుల్కి వెళ్ళకూడదా అండి అమరావతి రైతు మహిళలు టెంపుల్కి వెళ్ళకూడదా? అంటే మీకు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళకి దేవుణ్ణి కూడా దూరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మీ పరిపాలన ఏదో అంటారు కదా మన సినిమాలో వచ్చినట్టుగా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనాలి నేనైతే. అంటే ఇంత దరిద్రంగా ఎవరు కూడా పరిపాలన చేయలేడు. మహిళల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే మేము ఎక్కడ చూడలేదు. ఇకపై అలాంటి జరగకూడదని మాత్రం కోరుకుంటున్నాం. ఇది అమరావతి అనేది రాజధాని అవసరం లేదని చెప్పి కొడాల నాని మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు. అంటే నేను కొడాల నాని గారి గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. ఎందుకంటే ఇదే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో ప్రతిపక్ష హోదాలో ఆయన కూడా తీర్మానానికి ఆమోదించినట్టుగా నాకు గుర్తు. మరి ఈ రోజుకి ఈరోజు ఎన్ని మార్పులు జరిగిపోయి ఇక్కడ ఆవర్ మాత్రం రాజధాని కూడా ఉండొద్దు అంటున్నారంటే ప్రజాస్వామ్యం మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేదని మాత్రం అర్థమవుతుంది. అంటే అఫ్కోర్స్ ఆయనకి ఎవరి మీద గౌరవం ఉండదనుకుంటే అది వేరే విషయం, ఇంకా ప్రజాస్వామ్యం మీద కూడా ఆయన గౌరవం లేదన్న సంగతి అర్థమవుతుంది. అంటే వాళ్ళు గజనీ లెక్క మారారా? అఫ్కోర్స్ మేబీ, అది గజనీ అనాలో ఇంకేమనాలో అది ప్రజలు నిర్ణయిస్తారు కొన్ని రోజులకి. ఇది అమరావతిలో రైతు ఉద్యమం అంతా ఒట్టిది, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మరి పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఎవరు ఉండవల్లి శ్రీదేవి గారు వీళ్ళందరికీ కూడా సంథింగ్ ఏదో డబ్బులు తీసుకెళ్ళేందుకు వేసారు. పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు అవసరమా? అంటే మాకు అర్థం కాదు ఏంటంటే, ఒక ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓ పని చేయమనండి, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తిడుతున్న వాళ్ళందరినీ కూడా పేటీఎం బ్యాచ్ అని ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం దీని సంగతి. ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వాస్తు మారుస్తున్నారంట, వాస్తు మార్పులు. ముందు ఆయన మనస్తత్వానికి మార్చుకోమనండి వాస్తుని, అన్నిటికీ కాదు. ఆయన మనస్తత్వం మారితే అన్ని వాస్తులు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. మన ఆయన ఈగోకి వాస్తు మార్చాలి, ఆయన మెంటాలిటీకి వాస్తు మార్చాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఆ మనిషికే వాస్తు మార్చాలి, ఆటోమేటిక్. మిగతా అన్ని వాస్తులు ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. టీడీపీ నేతలు మొత్తం టీడీపీ నాయకుల మీద వరుసగా అరెస్టులు చేస్తున్నారు, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు, నోరుదిరిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇదేమన్నా రాక్షస పాలన అంటారా? అఫ్కోర్స్, అంటే టీడీపీ కార్యకర్తలు అంటే రాక్షస పాలన అనే కన్నా టీడీపీ కార్యకర్తలను చూస్తే భయపడుతున్నారు అన్నది మాత్రం నేను చెప్తా. లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద మాత్రం ఎందుకు ఈ కోట్లాటలు కానీ అరెస్టులు కానీ వాటి మీద దాడులు జరుగుతున్నాయి కానీ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎందుకు భయం? ఎందుకు భయం అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనికి మాలిన పని మేము క్వశ్చన్ చేస్తాం కాబట్టి నీకు భయం.
నువ్వు చేస్తున్న ప్రతి పనికి మాలిన పనికి ఇది తప్పురా బాబు అని చెప్తామేమోనని, ప్రజలకి ఎక్కడ దగ్గర అవుతారేమోనని భయం. ఆ భయంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు అవన్నీ పెడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసులకు భయపడే రకాలు కాదండి. వీళ్ళు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాషని మహిళా లోకం ఆహ్వానిస్తుందా లేకపోతే ఏంటి దాని మీద? టీవీలు కట్టేస్తున్నారట అండి. లేకపోతే ఎవరైనా అంటే కొంతమంది మంత్రులు ఉన్నారు, స్పెసిఫిక్గా కొంతమంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు లైవ్ దాంట్లోకి రావటం కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కూర్చున్న వెంటనే ఆటోమేటిక్గా అక్కడ పిల్లలు ఉంటే పంపించడం, లేదంటే ఆడవాళ్ళు ఉంటే మీరు ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకోండి అని ఆటోమేటిక్ పంపించేస్తున్నారట. సో సపరేట్గా వాళ్ళ గురించి మాట్లాడుకోకర్లేదు. వాళ్ళకి సపరేట్ ఏదైనా ఛానల్స్ ఉంటే బాగుంది. ఇంతకుముందు కొన్ని ప్రొబిటెడ్ ఛానల్స్ ఉండేవంట. ఆ ప్రొబిటెడ్ ఛానల్స్లో ఆ మంత్రుల తాలూకా మాటలను కూడా అందులో చేర్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. సో దీనికి కూడా సెన్సార్ ఏర్పాటు చేయాలని చెప్పి మీరు నిజమే. మరి పొలిటికల్ సెన్సార్ ఏదో ఏర్పాటు చేసి నిజంగా గవర్నర్ గారు కూడా ఒక వినతి నేను మీడియా పరంగా చెప్తున్నా గవర్నర్ గారికి కూడానా, దయచేసి గవర్నర్ గారు ప్రజాప్రతినిధుల తాలూకా భాషను సరి చేసుకోమనండి. ప్రజాప్రతినిధులు అంటేనే ఆటోమేటిక్గా ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు. అటువంటిది ఒక మంత్రి హోదాల్లో కూర్చొని ఎమ్మెల్యేల హోదాల్లో కూర్చొని ఇష్టానుసారంగా నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గవర్నర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరికీ సుప్రీం గవర్నర్ గారు. నేను గవర్నర్ గారికి అప్పీలు పెడుతున్నా, ఒక మహిళా అధ్యక్షురాలిగా గవర్నర్ గారికి నా అప్పీలు ఏంటంటే, దయచేసి అటువంటి మంత్రులు ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అటువంటి అప్పుడే ప్రజాస్వామ్యం మీద, రాజకీయ వ్యవస్థల మీద ప్రజలకి గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని ఇలాంటి పనికిమాలిన మాటల దృష్ట్యా పోగొట్టొద్దని చెప్పి నేను గవర్నర్ గారికి సవినయంగా ఆయనకు అద్దిస్తున్నా. నేను ఈ మహిళల మీద కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఏదైతే ప్రభుత్వ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రశ్నించారో వాటి మీద ఏమన్నా మీరు తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు? అచ్చా, సోషల్ మీడియాలో మహిళలు అసభ్యంగా మాట్లాడారన్న దానికి కేసులు లేవండి. మనకి మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏంటంటే సోషల్ భావ స్వేచ్ఛ ప్రకటన ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇందులోని ఎవడైనా ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా తిట్టచ్చు. వాళ్ళు మహిళల ఈ మాట మాట్లాడొచ్చా, ఈ మాట మనం పలకడానికి భయపడుతున్నారా, అమ్మో ఈ మాట అంటే పోలీసులు మమ్మల్ని మీద కేసులు పెడతారా అని భయం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడమే కాదు, ఆఖరికి మహిళలకి రాంగ్ కాల్స్ చేసి కూడా బెదిరించే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఈరోజు. కానీ ఎవరు కూడా స్పందించరు. దీని మీద చాలాసార్లు నేను మాట్లాడాను, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా, మహిళల మనోభావాలను రక్షించే కార్యక్రమం చేయండి. వీళ్ళు మహిళల నెత్తి మీద పాలు పోసినట్టే, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళకి భయం కలగాలి. ఆ భయం అన్నదే లేదు ఇక్కడ. దిశా చట్టం పెట్టేశాము, చాలా విభత్సంగా మేము కంట్రోల్ చేసేస్తున్నాము అన్నారు. ముందు ఆ దిశా చట్టానికి ఒక దిశా నిర్దేశం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఉన్న వాళ్ళని కనీసం, అందుకే నేను గవర్నర్ గారికి అప్పీలు పెట్టుకున్నా. మహిళా హోంమంత్రి ఉన్నా కానీ మహిళలకు న్యాయం జరగట్లేదా? మహిళా హోంమంత్రి ఉన్నారా? ఉండే ఉంటారు. ఎందుకంటే ఆవిడ స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు బయట కనిపిస్తుంటారు కదా, ఉండే ఉంటారులేండి. హోమ్ మినిస్టర్ అంటూ ఉండాలి కాబట్టి అందుకే కదా ఆయన మరి ఎంత దారుణం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే, సీఎం గారి నోట్ నుంచి దళిత హోంమంత్రిని ఇచ్చాను. ఆవిడ కోసం ఇచ్చావా? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు, అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అది. ఇందులో తెలుగు ఎమ్మెల్యేలు ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ జేబులోంచి తీసిచ్చినవి కాదు, అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన భిక్ష అది. ఆటోమేటిక్గా మేమందరం అక్కడ ఎమ్మెల్యేలు అయి కూర్చుంటారు, ఎస్సీలందరూ దళితులందరూ కూడా ఆ మినిస్టర్లో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినావు. ఏదో నువ్వేదో దారాదత్తంగా ఉదారంగా ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నావు. పోనీ ఇచ్చారు నిజమే, ఓకే దళిత హోంమంత్రిని చేశారు. ఎక్కడ మాట్లాడుతున్నారు స్వామి? ఆవిడకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది పాపం? ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాపోతుందంట, నా కనీసం మాట్లాడేదానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదు, అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు అని. పాపం ఆవిడకి కనీసం ఆవిడకి మర్యాద లేదు, పాపం ఆవిడకి కనీసం ఫ్రీడమ్ లేదు. సో అందుకే నేను అంటున్నాను, ఉన్నారా అని ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం కూడా హోంమంత్రి ఎవరన్నది. చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు వచ్చింది, రిటైర్ అయ్యే వయసు దగ్గర పడిందని చెప్పేసి కొడాలి నాని వంశీలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాలూకా వయసు అన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అంతే. అది చంద్రబాబు నాయుడు గారిని అతి దగ్గరగా నాకన్నా వాళ్ళిద్దరు బాగా చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తాలూకా ఆరోగ్య పరిస్థితి అందరికన్నా మా అందరికన్నా వాళ్ళకే బాగా తెలుసు. అందుకనేమో మాట్లాడితే భయపడుతూ ఆ మాట ఇస్తామని గుర్తు చేస్తున్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి పని చేయాలంటే మనతో రాష్ట్రంలో ఒక్కళ్ళు లేడండి, ఒక్కళ్ళు లేరు. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా సత్తా అన్నది.
చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన నడిస్తే మేము అందరం పరుగులు పెట్టాలి. ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారిని అనే ముందు. అంటే 45 ఏళ్ళు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డి 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేకపోతున్నారా? అంటే అంతే కదా, నేను చెప్పాను కదా ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అండి. ఆ 45 ఏళ్ళు వచ్చినా ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఈయనకి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అంతవరకు ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు అందులో 10% పనిచేసినా ఆయన సక్సెస్ అవుతాడు. ఆయన ట్రై చేయమనండి, దమ్ముంటే